ప్రొవైడ్ చేయండి. నేను మీఫ్రా. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటంటే అంటే మన ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో చిన్నపిల్లలు వచ్చేసి భోజనం చేయడానికి వచ్చేసి బాగా మారం చేస్తారు. వాళ్ళకైతే 1 అవర్ అయితే వాళ్ళు భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా కావాలి. తినరు, మనం బ్రతిమాలు బ్రతిమాలు పెడతాము, ఇది మంచిది, దీంట్లో విటమిన్స్ ఉన్నాయి, తినాలి, మా పిల్ల బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అని చాలా కథలు చెప్తాం మనం వాళ్ళకి తినేటప్పుడు. నువ్వు స్ట్రాంగ్గా అవ్వాలి, ఈ ఫుడ్ నువ్వు తినాలి అనేసి మనమైతే మన పిల్లల్ని బ్రతిమలాడి బ్రతిమలాడి తినిపిస్తాము. కానీ వాళ్ళైతే ఎక్కువ వచ్చేసి సాఫ్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. రెసిపీలో స్పెషల్ ఏంటంటే నేను పిల్లల కోసం కుక్ చేస్తున్నాను. ఇది అంటే నేను మా పాపకి ఎప్పుడు 1 వీక్ 1 టైం అయితే తప్పనిసరిగా ఇది కుక్ చేస్తాను. పిల్లలకి మనం వండుకునే ఫుడ్డే పిల్లలు తినమంటే వాళ్ళు తినరు. వాళ్ళ కోసం అయితే కొంచెం టైం కేటాయించి వాళ్ళు ఏదైతే ఇష్టంగా తింటున్నారో అది రెడీ చేయాలి తప్పనిసరిగా. వాళ్ళు అదైతేనే తింటారు. మనం అనుకుంటాము మన పిల్లడు విటమిన్స్ ఉన్నాయి తీసుకోవట్లేదు, ప్రోటీన్స్ సరిగ్గా తినట్లేదు అనేసి మనం అన్నం తినిపించేటప్పుడు అయితే చాలా ఫీల్ అయిపోతూ ఉంటాము. ఇందులో వచ్చేసి నేను రైస్ యాడ్ చేస్తాను. విత్ రైస్తో పాటు పొటాటో, క్యారెట్, టమాటా, లసన్, వెల్లుల్లి, ఇలా మంచి మంచి విటమిన్స్ అన్నీ ఉండి ఒకే దాంట్లో మన పిల్లలు తింటూ ఉంటే మన మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది. రెసిపీ ఏంటో చూడబోయే ముందు ఫ్రెండ్, మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే నా వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసుంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కావాల్సిన పదార్థాలు, 1 కప్ రైస్ తీసుకున్నాను నేను. వేరే కప్లో వచ్చేసి సేమ్ కప్పు అంటే సగం వరకు నేను పెసరపప్పు తీసుకున్నాను. అంటే ఈ రైస్ ఫుల్ ఉంది అంటే పప్పు వచ్చేసి సగమే ఉండాలి, అప్పుడే మనకు టేస్టీగా ఉంటుంది. కుక్ చేయడానికి 1/2 అవర్ ముందే వీటిని బాగా కడిగేసి నానబెట్టుకుంటున్నాను. క్యారెట్ క్లీన్ చేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను. వెల్లుల్లి, టమోటా స్కిన్ తీసేసి కట్ చేసుకోండి. మిరియాల పొడి కొంచెం, పొటాటో బంగాళాదుంప స్కిన్ తీసేసి ఇలా ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి. రాగి పిండి, రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్, రైస్ అండ్ పెసరపప్పు 2-3 సార్లు వాష్ చేసి ఈ విధంగా 1/2 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను నేను. ముందుగా రైస్ అండ్ పెసరపప్పు యాడ్ చేసుకుందాము. కుక్కర్లో పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసెస్ వచ్చేసి వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో క్యారెట్, వెల్లుల్లి, పొటాటో, అండ్ టమాటా. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ఆయిల్, కుక్కర్ క్లోజ్ చేసుకుంటున్నాను. నేను స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్నాను. 8 విజిల్స్కి అయితే మొత్తం మెత్తగా కుక్ అయిపోతుంది చూడండి. అంటే 8 విజిల్స్ తర్వాత ఈ విధంగా మెత్తగా కుక్ అయిపోయింది రైసు. ఇప్పుడు నేను ఇందులో మిరియాల పొడి యాడ్ చేశాను. ఇప్పుడు రాగి పిండి యాడ్ చేసుకుని
ఈ విధంగా స్మాష్ చేసుకోండి। చూడండి ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి। మీరు ఇప్పుడే కొంచెం salt చెక్ చేసుకోండి సరిపోయింది అనుకుంటే, లేదంటే కొంచెం యాడ్ చేసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడిగి పెట్టుకున్నాను నేను। కడిగి హీట్ అయిన తర్వాత కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను నేను। బటర్ తో పాటు కొంచెం ఆయిల్ కూడా। జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఆనియన్ కరివేపాకు ఒకసారి కలుపుకోండి। ఈ విధంగా నేను స్పైసీ ఏమీ యాడ్ చేయలేదు। ఓన్లీ ఇది సాఫ్ట్ ఫుడ్ పిల్లల కోసం కాబట్టి, ఆల్రెడీ మనం రైస్ లో మిరియాల పొడి వేసాం కాబట్టి నేను ఏమీ యాడ్ చేయట్లేదు। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో నేను ఇంగువ యాడ్ చేస్తున్నాను। ఎప్పుడు ఇంగువ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే యాడ్ చేసుకోండి। ముందుగా యాడ్ చేస్తే మాడిపోతుంది। ఈ విధంగా ఒకసారి కలుపుకొని మీరు ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ మీద స్లోలో పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ అవనిచి స్టవ్ ఆఫ్ చేసేయండి। ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వెజిటేబుల్ రైస్ చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది। ఇది తక్కువ స్పైసీ తోటి ఎక్కువ వెజిటేబుల్ విటమిన్స్ తోటి చాలా పిల్లలైతే ఎక్కువ చాలా లైక్ చేస్తారు ఈ ఫుడ్ తినడానికి। అంటే స్పైసీ లేదు దీంట్లో, వాళ్ళకి పెట్టిన వెంటనే తొందరగా అరిగిపోతుంది ఈ ఫుడ్, విటమిన్స్ అయితే ఎక్కువ లభిస్తాయి। ఇందులో మనం రాగి పిండి వేసాము అండ్ పొటాటో క్యారెట్ వెల్లుల్లి ఇవన్నీ మంచి ప్రోటీన్స్ పిల్లలకి, మామూలుగా మనం ఇస్తే తినరు, మన కూరల్లో వేసినా వాళ్ళు ఇష్టంగా తినరు స్పైసీగా ఉందనేసి కూరల్లో అయితే తినరు। ఈ విధంగా మీరు తప్పనిసరిగా ట్రై చేయండి, వాళ్ళకి బాగా నచ్చుతుంది। ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వెజిటేబుల్ రైస్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో, మీకు తప్పనిసరిగా నచ్చుతుంది। మీ పిల్లలకి ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసి పెట్టినట్లయితే వాళ్ళు చాలా బాగా ఇష్టంగా తింటారు। మీరు ట్రై చేయండి, మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి। ఫ్రెండ్, మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే నా వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసుంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి।